महेश कंडवेसी बिल्ल Hey, Telangana! Hey,
ఈరోజు చాలా చారిత్రాత్మకమైన దినం. ఎందుకంటే దేశ రాజధానిలో ఒక ప్రాంతీయ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈ భవనానికి ఈరోజు భూమి పూజ జరుగుతుంది. మన మహనీయులు ముఖ్యమంత్రి గారు తను స్వయంగా చర్యలు తీసుకొని ఢిల్లీలోని వసంత విహార్లో మంచి ఒక మంచి ప్లేస్ని ఎన్నుకొని అందరికీ అందుబాటులో ఉండేలా అలాంటి ప్లేస్లో మనకి ఒక సంఘ భవనం ఏర్పాటు కావడం మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఇది గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ రీజనల్ పార్టీకి కూడా దేశంలో ఇప్పటి వరకు ఒక పార్టీ భవనం అనేది అక్కడ లేదు. ఈరోజు ఆ పార్టీ భవనాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం మన తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. దీనికి పిలుపునిచ్చిన మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి అందరి యొక్క మరియు మన లోకల్ ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు అన్ని చోట్ల వార్డు వార్డుకి మనం ఈరోజు సెవెంత్ వార్డులో కూడా ఘనంగా ఈ పండుగని జరుపుకుంటున్నాం, జెండా పండుగని. దీనికి అందరికీ అభినందనలు. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు, గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు మొత్తము వార్డులు కానీ ప్రతి ఏరియాలో ఈరోజు జెండా పండుగ చేసుకోవాలని పిలుపు మేరకు మన 7వ వార్డులో 7వ వార్డు ముఖ్యంగా 7వ వార్డు ప్రజల మధ్యలో మేము ఈరోజు ఈ యొక్క సర్కిల్లో జెండా పండుగకు హాజరైనందుకు మా యొక్క 7వ వార్డు ప్రజలకు, కార్యకర్తలకు, మేధావులకు, నాయకులకు, అలాగే మా మహిళా సోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు ముఖ్య విషయం మన రాజధాని అయిన ఢిల్లీలో తెలంగాణ నార్త్ ఇండియాలో ఇప్పటి వరకు ఎవరు కూడా ఈరోజు పునాది వేసి అక్కడ పార్టీ ఆఫీసు కట్టిన దాఖలు లేవు. మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు అక్కడ చాలా గ్రాండ్గా ఢిల్లీ నడి ఒడ్డున ఈరోజు తెలంగాణ భవన్కి భూమి పూజ కార్యక్రమము కేటీఆర్ గారు చేయడం జరుగుతుంది. ఇది ఎంతో మనకు తెలంగాణ ప్రజలకు మనందరికీ చాలా సోచితనం. ఎందుకంటే మన తెలంగాణ ఈరోజు జగిత్యాల పట్టణంలో అలాగే తెలంగాణ రాష్ట్రం అంతట్లో మన కేసీఆర్ సార్ గారు ఢిల్లీలో మన పార్టీ భవనం భూమి కొరకు పూజ చేస్తున్నారు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతట్లో వార్డు వార్డులో, గ్రామంలో, పట్టణంలలో టీఆర్ఎస్ పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే టీఆర్ఎస్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఈ యొక్క టీఆర్ఎస్ పండుగ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. జై జై కేసీఆర్.